జిల్లా సమగ్ర నివేదిక కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో జరుగుతున్న ముఖ్యమైన సంఘటనలు, ప్రభుత్వ పథకాల అమలు తీరు, కోవిడ్ తదితర అంశాలపైన సమాచారం తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి మా ప్రతినిధి చిల్లా గంగారాం మనకు అక్కడి నుంచి విశేషాల్ని అందిస్తారు. నమస్కారం గంగారాం. నమస్తే అండి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన అభివృద్ధి పనుల పురోగతి వివరాలని తెలియచేయండి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి 14.9 కోట్ల గత ఏడాదిలో విడుదలయ్యాయి. కౌటాల మండలం వీర్ధండి వద్ద వార్ధా నదిపై బ్యారేజీ నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులతో కలిసి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. అక్టోబర్ నెలలో 21,000 ఎకరాలకు పోడుభూముల సర్వేను జిల్లా అధికారులు ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో 52.50 కోట్ల నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన సముదాయం నిర్మాణ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం పనులు చివరి దశకు చేరుకున్నాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రేపల్లెవాడ నుంచి వాంకిడి మండలం మహారాష్ట్ర సరిహద్దు వరకు 52.06 కిలోమీటర్ల మేర 4-లేన్ రహదారి నిర్మాణ పనులకు ఆగస్టు 2021లో 1,140.50 కోట్ల ప్రారంభించారు. 2023 మార్చిలోగా ఈ పనులు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో 52 కోట్లతో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నిర్మాణ పనులు గత ఏడాది ప్రారంభించారు. కొత్తగా ఏర్పాటు చేసిన టీహాబ్ లో 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. 20 కోట్ల రూపాయల కాగజ్నగర్లో నిర్వహించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ను ఇటీవలే రాష్ట్రపతి ప్రారంభించారు. పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమాలు ఏ రకంగా అమలు జరుగుతున్నాయి? గ్రామాల్లో పచ్చదనం పెంచడంతో పాటు ప్రజలకు ఆహ్లాద వాతావరణాన్ని కల్పించేందుకు ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈజీఎస్ నిధులతో ప్రారంభించిన వనాల నిర్వహణకు 2 ఏళ్ల పాటు ఈజీఎస్ సిబ్బంది చూసుకోగా ప్రస్తుతం పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహణ చేపడుతున్నారు. నీడనిచ్చే చెట్లతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఉట్టిపడేలా పూల మొక్కలు సైతం పల్లె ప్రకృతి వనాల్లో ఏర్పాటు చేశారు. ప్రజల సౌకర్యార్థం బెంచీలు, తాటాకు గుడిసెలను ఏర్పాటు చేశారు. పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలు హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పంచాయతీరాజ్ విభాగంలో మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం రోజుకో యాప్ను తీసుకువస్తుండగా తాజాగా పల్లె ప్రకృతి వనాల వివరాలు ఆన్లైన్ లో నమోదు చేసేందుకు ప్రత్యేక యాప్ను రూపొందించింది. పంచాయతీ కార్యాలయ వివరాలను ఈ యాప్ లో నమోదు చేయిస్తోంది. రాష్ట్రంలో నాటిన మొక్కల సమాచారం ఎక్కడి నుండి అయినా తీసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. యాసంగి పంటల సరళి ఏ విధంగా ఉంది గంగారాం? జిల్లాలో ప్రధానంగా పత్తి, వరి పంటలను రైతులు పండిస్తున్నారు. మరో 20 రోజుల్లో వరి నాట్లు పనులు పూర్తి కానున్నాయి. వర్షాకాలంలో అధిక వర్షాల కారణంగా పంటలు దెబ్బతినగా సంభవించిన నష్టాలను యాసంగిలో పండించే పంటతో పూడ్చాలని రైతులు భావిస్తున్నారు. సుమారు 50,000 ఎకరాల్లో వరి పంటను ఈసారి రైతులు పండించనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అందుకు సంబంధించిన యూరియా మందులు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలియజేస్తున్నారు. జిల్లాలో ప్రజలకు జీవనోపాధి కల్పించడానికి ఎట్లాంటి కార్యక్రమాలు, పథకాలు అమలు జరుగుతున్నాయి? రైతులు, నిరుద్యోగులు, సహకార సంఘాలకు ఉపాధి, ఉత్పత్తి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ NLM పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా కోళ్లు, గొర్రెలు, మేకలు, పందుల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు దానా, పశుగ్రాసాన్ని 50% రాయితీపై అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం మాంసం ఉత్పత్తిలో, గుడ్ల ఉత్పత్తిలో ఆత్మనిర్భర్గా దేశాన్ని రూపొందించడంతో పాటు విదేశాలకు మాంసం, గుడ్లు ఎగుమతి చేయడం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో వివిధ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ పట్టణ గ్రామీణ ప్రజలకు జీవనోపాధి కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. ఈ పథకం కింద గరిష్టంగా 1 కోటి రూపాయల యూనిట్ విలువలో 50% సబ్సిడీపై కోళ్లు, గొర్రెలు, మేకలు, పందులు పెంపకం చేపట్టవచ్చు. పశుసంవర్ధక శాఖ దరఖాస్తును స్వీకరిస్తుంది. కోవిడ్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ పూర్తయిందా? జిల్లాలో ఎట్లా ఉంది కోవిడ్ వ్యాప్తి? జిల్లాలో కోవిడ్ వ్యాప్తి జరగకుండా వైద్య సిబ్బంది, జిల్లాధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడం లేదు. జిల్లాలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు అన్ని మండల కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక వైద్య కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నారు. మరో కోవిడ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలతో జిల్లాలో కోవిడ్ వ్యాప్తి జరగకుండా కోవిడ్ నిబంధనలు ప్రజలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. బూస్టర్ డోస్ ను అందిస్తున్నారు. జిల్లాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కోవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ధన్యవాదాలు గంగారాం. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి చిల్లా గంగారాం అందించిన సమాచారం విన్నాం కదా. జిల్లా సమగ్ర నివేదిక కార్యక్రమంలో మరో రోజు మరో జిల్లా గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.